ప్రతిమాదులపై భక్తి కలిగిందంటే, అంటే నీకు ఆ స్వామి యొక్క స్వరూపాన్ని చూడగానే నీకు భక్తి కలిగింది, నిలబడిపోయావు, నమస్కారం పెట్టుకుంటున్నావు, కళ్ళమంట నీళ్లు గార్చేసుకుంటున్నావు, అటువంటి భక్తి నీకు కలిగిందంటే నా పూజలు ఆ ప్రతిమయందు చేయాలి. అంటే నీకు నిజమైన భక్తి ఏర్పడింది ఆ స్వామి మీద అంటే గుర్తు ఏమిటంటే అది చూడగానే నువ్వు పరవశంతో తన్మయుడు అయిపోయాలి. అప్పుడు ఆ ప్రతిమకు పూజ చేయాలి. అంటే ఏమిటి, పరమాత్మని నీవు సజీవంగా ఆ స్వరూపంలో చూస్తున్నావు, అది నీకు అలవాటైంది కాబట్టి అప్పుడు ఆ ప్రతిమ ఇంకా ప్రతిమగా ఉండదు, సజీవంగా మారుతుంది. అది నీకు అన్ని రకాలైనటువంటి అనుగ్రహములు ప్రసాదించగలిగిన శక్తి కలిగి ఉంటుంది. అది అందుకని ఆ భక్తి కలిగిందంటే నా పూజలు ఆ ప్రతిమ యందు చేయాలి. ఇక నేను సర్వత్రా ఉండి, అంటే నేను లేని చోటు లేదు కదా, సర్వత్రా ఉండి భక్తుల హృదయ గతులను తెలుసుకుంటుంటాను. అంటే ఆ దండం పెట్టేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ నీ మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయి కూడా నాకు తెలుస్తాయిరా నాన్న. అందువలన ఏకాగ్రతతో నన్ను ప్రార్థించు. నేను అన్ని రూపాలలో ఉంటాను, అదే కాబట్టి ఇప్పుడు గురువుగారు చంద్రయాలు కనపడగానే ఈయనేంటి భగవంతుడా ఆయన అనుకోకర్లా, ఆయన భగవత్ స్వరూపమే. ఎందుకని భగవంతుడి ఉనికిని తెలుసుకుని తన లోపల నిలుపుకున్నాడు, అటువంటి వాడు భగవంతుడే, ఇంకా కాదని ఎట్లా అంటావు. అది అందువలన గురువుల పట్ల ఆ విధమైన గౌరవభావంతో ఉండాలి. నేను సర్వాత్మన సమస్త చరాచరాలలో ఉంటాను, అన్ని ఆత్మల్లోనూ. తర్వాత అవి చరములు అచరములు, అంటే కదిలేవి కదలనివి ఏవైనా సరే అన్నిట్లో నేనుంటాను. భక్తుల హృదయాలలో నివాసం నాకు చాలా ప్రియం. సో ఎవడైతే భక్తుడు ప్రియంగా ఆయన్ని కొలిచి మనసులో నిలుపుకుంటాడో అటువంటి వాడు హృదయంలో ఉండడం ఆయనకి చాలా ఇష్టం అంట, వేరే చోట్ల ఉండడం కాదు.